జాతీయ స్థాయిలో మూడవ కూటమి ప్రాంతీయ పార్టీల కూటమి ఉలక్కేనా అవును అనే సమాధానం వస్తుంది అందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏ రాజకీయ కూటమి కూడా మనుగడ సాగించలేదు ప్రాంతీయ పార్టీలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనవి ఆ పార్టీ ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికే ఆవిర్భవించిన పార్టీలు ఇతర రాష్ట్రాలలో ఆదరించబడవు అని అర్థమైన తరువాత జాతి జాతీయ స్థాయిలో ఉండే నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతుంది ప్రాంతీయ పార్టీల కూటమి ఇది అసంభవము ఇది ఏ విధమైన ఆశాజనకమైన ఫలితాలు రావు మూడవ కూటమి అంటే బీజేపీ కాంగ్రెస్ లేని కూటమి కూడా అది బలహీనమైన కూటమి కాబోతా ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలతో కలిసి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు యూపీఏ అలియన్స్ అనే పేరుతో పరిపాలన సాగించారు ఇప్పుడు మరికొంతమంది కొత్త పార్ట్నర్స్ని కొత్త పార్టీలను చేర్చుకుని యూపీఏ పేరుని మార్చి గ్రాండ్ అలియన్స్ అని పెట్టే అవకాశం ఉంది లేదు గ్రాండ్ ఎలియన్స్ అనే పార్టీలో దాంట్లో యూపీఏ భాగస్వాములన్నీ కూడా చేరిపోతాయి ఇది ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే నితీష్ కుమార్ సోనియా గాంధీతో కలిసి బలీయమైన శక్తి పదమూడు కోట్ల మంది సభ్యులున్న భారతీయ జనతా పార్టీని ఇప్పుడు మోదీ దేశకీ నేత కాదు విశ్వీకి విశ్వకీ నేత ప్రపంచ నేత అయ్యాడు దేశ నేత కాదు ప్రపంచ నేత అయ్యాడు ఆయన్ని ఢీ కొనాలంటే మనమందరము కూడా ముక్కలు చక్కలుగా మూడు కూటములు పెట్టుకుంటే మనం విజయం సాధించలేం కనీసం పోటీ ఇవ్వాలంటే ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేశామో అదే విధముగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చే విధముగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోనియా గాంధీ ఇద్దరూ కలిసి చర్చించారు దాదాపుగా గ్రాండ్ ఎలియన్స్ దిశగా అడుగులు పడుతున్నాయి త్వరలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులు కూడా సోనియా గాంధీ పంచన చేరి ఆమెతో చర్చించి మనుగడ కోసం బీజేపీని ఓడించడం కోసం గ్రాండ్ ఎలియన్స్ అని పెట్టే అవకాశం ఉంది ఈ గ్రాండ్ ఎలియన్స్ పెడితే దాని ప్రభావము టీఆర్ఎస్ పార్టీపై ఉండబోతా ఉంది టీఆర్ఎస్ పార్టీని దసరా నాటికి బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేయాలని ఎజెండా జెండా ఎన్నికల గుర్తు అన్నీ కూడా ఖరారు చేసుకున్నారు ఈ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ జెండా రంగు గులాబీ జెండాపై తెలంగాణ మ్యాప్ కాకుండా భారతదేశ మ్యాప్ ఎజెండా కూడా సిద్ధము ఇటువంటి పరిస్థితుల్లో గ్రాండ్ ఎలియన్స్ ఏర్పాటు వల్ల బీఆర్ఎస్ జాతీయ పార్టీ అప్రస్తుతమవుతుంది ఇది ఒక అనామక పార్టీగా మిగిలిపోతుంది దీన్ని ఎవరు సమర్థించరు కనుక కేసీఆర్ కన్న కలలు పేక మేడల్లా కూలిపోతాయి ఆయనకు నిరాశ తప్పదు ఇక ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని చెప్పుకుంటున్న కేసీఆర్ గ్రాండ్ ఎలియన్స్లో భాగస్వామి కాబోతున్నాడు దాని ప్రభావము ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో జ ఎన్నికల్లో కూడా ఉండబోతా ఉంది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా అయితే రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయో అదే విధముగా కలిసి పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ ఎన్నికల ముందు కలవకపోయినా రహస్యముగా ఒక రహస్య ఒప్పందము పెట్టుకుని నూట పంతొమ్మిది సీట్లలో కొన్ని కాంగ్రెస్ కొన్ని టిఆర్ఎస్ బయటకు పొత్తు లేదు లోపల మాత్రం అవగాహన ఉంటుంది ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇరవై ఇరవై మూడు నవంబర్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాలనే ఆలోచనలో ఈ గ్రాండ్ అలియన్సు చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు ఓట్లు పోతాయనే భయంతో కేసీఆర్ పదే పదే మాకు టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎటువంటి పొత్తు లేదు లేదు అని చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి కావాలని ఊళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి ఆయన కూడా ఆశాభంగము తప్పదు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి అధికారికంగా కానీ రహస్యంగా అనధికారికంగా కానీ పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి తోక పార్టీ కాబోతా ఉంది ఆ విధంగా రెండు కలవటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు రాజకీయంగా నష్టపోవటమే కాకుండా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పదిహేడు లోక్సభ సీట్లలో పదహారు సీట్లు విజయం సాధించడానికి దోహదపడుతుంది టీఆర్ఎస్ పార్టీని గద్దెదింపాలని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీతో కలవము కలవము అని ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు ఢిల్లీలో దోస్తీ ఏంటయ్యా హైదరాబాదులోనూ గల్లీలో కుస్తీ ఏంటయా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ జాతీయ స్థాయిలో సోనియా గాంధీతో నితీష్తో ములయాంతో లాలూ ప్రసాద్ యాదవ్తో కలిసి గ్రాండ్ ఎలియన్స్లో భాగస్వామి అయిన తర్వాత ఇక్కడ మాకు కాంగ్రెస్కి పొత్తు లేదు మేమిద్దరం వేరు వేరంటే తెలంగాణ ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు గ్రాండ్ ఎలియన్స్లో ఎప్పుడైతే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్ళాడో ఏ విధంగా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని మోడీని వీడి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని తోక పార్టీగా చేశాడో ఆనాడే ఆ తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది కనుక కేసీఆర్ గురువుగారైన చంద్రబాబు నాయుడు ఏ విధముగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడో అదే బాటలో సోనియా గాంధీతో జత కట్టడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ పతనము తప్పదు గ్రాండ్ ఎలియన్స్లో కేసీఆర్ కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆనందం మాత్రం మిగులుతుంది కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం విషాదాన్ని మిగులుస్తుంది ఇప్పుడున్న ప్రైవేట్ సర్వేలు గవర్నమెంట్ సర్వేలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరవై ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డెబ్భై సీట్లు టీఆర్ఎస్కి ముప్పై సీట్లు కాంగ్రెస్కి పన్నెండు సీట్లు ఎంఐఎంకి ఏడు సీట్లు మాత్రమే వస్తాయని వివిధ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్న తరుణంలో కేసీఆర్ గ్రాండ్ ఎలియన్స్లో కాలు పెట్టకుండా జత పట్టకుండా ఉండగలుగుతాడా ఈ గ్రాండ్ ఎలియన్స్లో చేరటానికి సంసిద్ధత లేని కొన్ని పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రాండ్ ఎలియన్స్లో చేరదు ఎందుకంటే సోనియా గాంధీ కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది కనుక ఆయన జీవిత కాలంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నము కాదు ఒరిస్సాలో ఉండే బిజు జనతాదళ పార్టీ కూడా ఈ గ్రాండ్ ఎలియన్స్లో భాగస్వామి కాబోదు కనుక గ్రాండ్ ఎలియన్స్ ఏ విధముగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఇచ్చాం పోటీ ఇచ్చామని ఆనందమే మిగులుతుంది కానీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ గ్రాండ్ ఎలియన్స్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఏమాత్రం సమబుజ్జి కాదు కాబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు